వ్యాధులకు అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి హాయర్ డాక్టర్ నవీన్ కనికరం ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముఖ్యమైన టాపిక్ వచ్చేసి ద బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆయుర్వేద యాక్చువల్లీ లాస్ట్ వీక్లో మనం డిస్కస్ చేసాం వాట్ ఈస్ హెల్త్ అనేది ఆయుర్వేదిక్ ప్రకారంగా ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నటువంటి హెల్త్ డెఫినేషన్ చెప్పాను దాని అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకము చరక సంహితలో ఉన్నది సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మనహ స్వస్థ ఇత్యభిధీయతే అనే ఒక శ్లోకం యొక్క కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేటువంటి చెప్పాను దాంట్లో ఫస్ట్గా దోషాస్ ధాతుస్ మలాస్ అదేవిధంగా అగ్ అగ్ని అదేవిధంగా ఆత్మ మనస్ ఇంద్రియాస్ ఈ వీటి వర్డ్స్ మాత్రం చెప్పేసి వదిలేసాను దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సమ దోష దోష అంటే ఏంటి అసలు దోషాస్ యొక్క కాన్సెప్ట్స్ ఏంటి దాని ఆయుర్వేదాలు త్రిదోష సిద్ధాంతం అనే ఒక థియరీ ఉంటుంది ఆ త్రిదోష సిద్ధాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ దోషాస్ అంటే ఏంటంటే బాడీలో త్రీ హ్యూమన్స్ అనేటువంటి ఉంటాయి అది వాతము పిత్తము కఫము అనమాట రెగ్యులర్గా ఈ వర్డ్స్ మనము మన తాతయ్యలు మన నాన్న వాళ్ళు పెద్దవాళ్ళు అంటుంటే వింటున్నాం ఎలాంటి ఇలాంటి వర్డ్స్ ఎప్పుడు జనరల్గా వింటున్నామంటే అంటే ఎవరికైనా కాళ్ళు నొప్పిలు వచ్చినాయంటే అరే నాకు కొంచెం వాతం ఎక్కువైందిరా అందుకని నొప్పి నొప్పి వస్తుంది అనే ఒక వర్డ్ వింటుంటాం అదేవిధంగా కడుపులో శరీరంలో వేడి చేసింది అదేవిధంగా పిత్తం ఎక్కువైపోయింది నాకు ఇండైజెషన్ అయింది పిత్తం ఎక్కువైంది అనే ఒక పదాన్ని వింటూ ఉంటాం అదేవిధంగా జలుబు చేసినప్పుడు కఫ్ కఫం పడుతుందా అనే ఈ పదాలు రెగ్యులర్గా వాతము పిత్తము కఫం అనే పదాలు మన రెగ్యులర్ లైఫ్ లైఫ్ స్టైల్లో లైఫ్ డ్యూరింగ్ దిస్ మన రెగ్యులర్ లైఫ్లో మనం వింటూనే ఉంటాం కాకపోతే ఏంటంటే పర్టికులర్గా మనం దాన్ని అబ్జర్వ్ చేయము ఈ వర్డ్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆయుర్వేదం నుంచే వచ్చిన వర్డ్స్ అనమాట అసలు యాక్చువల్గా నా వాత పిత్త కఫ త్రీ ఈ మెయిన్గా ఈ మూడింటిని కలిపేసి త్రిదోష సిద్ధాంతం అని అంటారు ఈ వాతము పిత్తము కఫమే బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క బాడీని మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ సో వన్ ఆఫ్ ది బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆయుర్వేద దట్ ఈస్ త్రిదోష సిద్ధాంతం ఎప్పుడు దాని గురించి తెలుసుకుందామండి అయితే ద మెయిన్ రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూ వ్యూయర్స్ ఇవన్నీ కూడా ఆయుర్వేదం గురించి ఎవరైతే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా ఆయుర్వేదిక్ యొక్క ఫండమెంటల్స్ ఆయుర్వేద యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అవి తెలుసుకుందాం అన్న వాళ్ళ గురించి మాత్రమే ఫండమెంటల్స్ మాత్రమే చెప్తున్నాను సో ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ వీడియో అనేది కంటిన్యూ చేయండి అదర్వైజ్ మీకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే మీరు ఇక్కడే వదిలేయచ్చు బట్ మెయిన్ రిక్వెస్ట్ వచ్చేసి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం దీన్ని కంటిన్యూ చేయండి ఇవన్నీ కూడా ఆయుర్వేదం అనేది ఒక అదర్వన వేదం యొక్క ఉపవేదము ఈ ఆయుర్వేదం మొత్తం కూడా సంస్కృత లాంగ్వేజ్ సంస్కృతం లాంగ్వేజ్లో ఉంటుంది దేవనాగర్ లిపిలో ఉంటుంది బట్ నేను ఇక్కడ శ్లోకాలన్నీ కూడా తెలుగులో రాసాను ఎందుకంటే ఈజీగా అర్థం కావడం కోసం అని చెప్పేసి శ్లోకం యొక్క మీనింగ్ ఏంటి అసలు ఆ త్రిదోష సిద్ధాంతం అంటే ఏంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా త్రీ దోషస్ త్రీ అంటే మూడు దోషస్ అనేవి వాతము పిత్తము కఫం అనేటువంటిది ఉంటుందన్నమాట అయితే అష్టాంగ హృదయం అంటే మనకు జనరల్గా ఆయుర్వేదం అనేటువంటిది చరక సంహిత అండ్ సుశ్రుత సంహిత అష్టాంగ సంగ్రహ అండ్ అష్టాంగ హృదయ అని చెప్పేసి మేజర్గా వీటిలో ఈ టెక్స్ట్లలో దొరుకుతుందన్నమాట సో ఆ చరక సంహిత ఆచార్య చరక రాశారు అది అగ్నివేశ తంత్రం నుంచి రిడాక్ట్ చేయబడ్డదన్నమాట బట్ చరక సంహిత అనేటువంటిది ఫేమస్ ఆయుర్వేద టెక్స్ట్ అది జనరల్ మెడిసిన్ గురించి ఎక్కువగా చెప్తుంది అదేవిధంగా సుశ్రుత సంహిత ద ఫాదర్ ఆఫ్ సర్జరీ సుశ్రుత రాసిన బుక్ అనమాట అందులో ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ సర్జరీ అది సర్జరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ సో అష్టాంగ సంగ్రహం ఏంటంటే ఈ రెండు చరక అండ్ సుశ్రుత ఈ రెండిటిని కలిపి కంబైన్డ్గా రాసినటువంటి బుక్ అనమాట దాని ఇంకా అష్టాంగ సంగ్రహంలో ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటిని కూడా ఇంకా చిన్నగా కన్సైజ్గా చేసినటువంటి బుక్ వచ్చేసి అష్టాంగ హృదయం దీన్ని రాసింది వాగ్బట్ట అనమాట సో ఈ చరకుడు సుశ్రుతుడు అండ్ వాగ్బట్ట వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ గ్రంథకర్తలు ఆయుర్వేదానికి సంబంధించి ఈ అష్టాంగ విదయంలో ఫస్ట్ సూత్రస్థానంలో ఉన్నటువంటి ఫస్ట్ చప్టర్ ఈస్ ఆయుష్కామియా అధ్యాయం అనమాట ఈ ఆయుష్కామియా అధ్యాయం నుంచి తీసుకున్నటువంటి శ్లోకాస్ అనమాట సో దాంట్లో ఫస్ట్ శ్లోక త్రిదోష సిద్ధాంతానికి సంబంధించినటువంటి శ్లోక నాట్ ఫస్ట్ శ్లోక త్రిదోష సిద్ధాంతానికి సంబంధించినటువంటి శ్లోకం వచ్చేసి వాయు పిత్తం కపశ్చేతి త్రయోదోష సమాసత వికృత అవికృతా దేహం అంతితే వర్ధయంతిచ్చ అనేటువంటిది శ్లోకం అనమాట దీంట్లో ఏమని చె చెప్తున్నారు అంటే వాయు ఇక్కడ వాతము అన్న వాయు అన్న ఒకటే వాతము పిత్తము కఫము త్రయోదోష మూడు దోషాలు సమాసత ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటేనే హెల్త్ అనేటువంటిది ఉంటుంది ఇంబ్యాలెన్స్ వికృత అవికృత అంటే ఇం విశేషణా కానీ లేదంటే ఇంబ్యాలెన్స్గా ఉంటే ఏమవుతుందంటే అవి పెరిగితే బాడీ అనేటువంటిది పెరిగినా తగ్గినా ఇంబ్యాలెన్స్ అయితే రోగాలు అనేటువంటివి వస్తాయి బాడీ అనే బాడీ యొక్క హెల్త్ అనేటువంటిది అబ్నార్మల్ అవుతుంది అవి ఎప్పుడైతే వా వాతము పిత్తము కప్పం అనేటువంటి ఈ త్రీ దోషాస్ అనేటువంటి నార్మల్గా ఉన్నప్పుడు బాడీలో హెల్త్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఈ శ్లోకం యొక్క ముఖ్య మీనింగ్ అనమాట దీనిది సో జనరల్గా చెప్పుకున్నట్లయితే వాతము పిత్తం కఫం అసలు బాడీలో ఎక్కడ ఉంటాయి అసలు ఎప్పుడెప్పుడు ఉంటాయి అసలు పిత్తం కఫం యొక్క రోల్ ఏంటి బాడీలో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ త్రిదోషాస్ అంటే ఏంటంటే శరీరంలో ఎక్కడ ఉంటాయి అనేటువంటిది అంటే శరీరంలో చాలా చోట్ల ఉంటాయి కాకపోతే ఏంటంటే దాని యొక్క మేజర్గా ఒక శ్లోకాలో దాన్ని డిస్క్రిప్షన్ చెప్పాలనుకున్నప్పుడు ఈ శ్లోక చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అష్టంగా హృదయం టెక్స్ట్లో నుంచి తీసుకున్నటువంటిది అనమాట తే వ్యాపినో అపి హృన్నాబ్యో రథో మధ్యోర్ధ్వ సంశ్రయ అనేటువంటి వస్తుంది అన్నమాట దీంట్లో ఏంటంటే తే వ్యాపినో ఎక్కడ వ్యాపించి ఎక్కడ ఉంటాయి అనేది హృన్నాభి హృ అంటే హృదయము నాబి అంటే నావెల్ మన బొడ్డుకి హృదయానికి పైన కింద మధ్యలో అనేటువంటి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారనమాట అంటే ఏంటిది సో అదో మధ్య ఊర్ధ్వ సంశ్రయ సంశ్రయ అంటే ఆశ్రయించుకొని ఉంటాయి ఎక్కడెక్కడ అదో కింద మధ్య మధ్యలో ఊర్ధ్వ ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయంటే ఒక హృదయానికి ఒక నాబికి మధ్యలో ఉండేదేమో పిత్త పైన హృదయానికి పైన ఉండేటటువంటిదేమో కఫము నాబికి కింద ఉండే ప్రాంతం అంతా కూడా వాత అని చెప్పేసి చెప్పారు అంటే ఇక్కడే ఉంటాయంటే అలాని కాదు ఇంకా ముందు ముందు వెళ్ళే కొద్ది కూడా ఎక్కడెక్కడ వాతము పిత్తము కఫము ఉంటాయనేటువంటి డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇంకా చెప్తాను జనరల్గా చెప్పాలనుకుంటే ఎక్కడ ఉంటాయంటే హృదయం పైన కఫము హృదయానికి నాభికి మధ్యలో వచ్చేసి పిత్తము అండ్ నాభికి కింద ప్రాంతంలో వాతం ఉంటాయని చెప్పేసి అష్టాంగ ఉదయం అనేటువంటి ఒక ఫస్ట్ చాప్టర్ సూత్రస్థానంలో ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ ఆయుష్కామి అధ్యాయం దాంట్లో చెప్పినటువంటి డిస్క్రిప్షన్ నెక్స్ట్ ఎప్పుడెప్పుడు అసలు వాతము పిత్తము కఫం అనేటువంటివి ఎగ్జిబిట్ దేర్ రోల్స్ అనేటువంటి ఎప్పుడు అవి ఎప్పుడెప్పుడు ప్రకటితం అవుతాయి అనేటువంటిది ఒక శ్లోకాలో మంచి శ్లోకాలో చెప్పారనమాట దాని ప్రకారం ఏంటంటే వయో అహోరాత్రి భుక్తానం తే అంత మధ్యాదిగా క్రమత్ దీని శ్లోకం మీనింగ్ ఏంటంటే వయస్సు మన వయస్సులో ఎప్పుడెప్పుడు ఉంటుంది వయస్సులో వచ్చేసినట్లయితే మనకి జనరల్గా ఏజ్ మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్ జనరల్గా చూసుకున్నట్లయితే ఓల్డ్ ఏజ్లో వాతం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మిడిల్ ఏజ్లో పిత్తం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది ఏజ్ అంటే పిల్లల్లో ఏంటంటే కఫం ఉంటుంది అందుకోసం వాళ్ళు కొంచెం బొద్దుగా వాళ్ళు ఏంటంటే కొంచెం లేజీగా మూమెంట్స్ అన్నీ కూడా స్లోగా ఉంటాయి మధ్య వయస్సులో పిత్తం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏమవుతుంది అపటైట్ అనేటువంటిది మంచిగా ఉంటుంది అందుకోసం వాళ్ళు ఎంత తిన్నా కూడా డైజెషన్ చేసుకునే కెపాసిటీ ఉంటుందన్నమాట ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వాతం ఎక్కువగా ఉంటుంది అందుకోసమే వాతం డామినేట్గా ఉంటుంది కాబట్టి ఓల్డేజ్ వాళ్ళలో ఈ జాయింట్ పెయిన్స్ పెయిన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి ఇంకా డెప్త్గా మళ్ళీ చెప్తానండి జనరల్గా చెప్తున్నాను ఇప్పుడు అండ్ వయస్కి వయస్సుకి సంబంధించి నైట్ అహోరాత్రి రాత్రి అంటే ఏంటంటే జనరల్గా డే నైట్ తీసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఎర్లీ డే మిడిల్ డే ఎండ్ ఆఫ్ ది డే ఎర్లీ నైట్ మిడిల్ ఆఫ్ నైట్ ఎండ్ ఆఫ్ ది నైట్ అనేటువంటి చూసుకున్నట్లయితే ఎర్లీ ఎప్పుడు కూడా కఫం ఉంటుంది మిడిల్లో పిత్తం ఉంటుంది ఎండ్ ఆఫ్ ఎండ్లో వాతం ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలాగైతే వయస్సులో ఎ చైల్డ్హుడ్లో మిడిల్ ఏజ్లో అండ్ అదే మిడిల్ అంటే యంగ్ ఏజ్లో అండ్ ఏజ్లో ఇలా ఎలా అయితే తీసుకున్నామో ఒక డే స్టార్ట్ అయ్యేటప్పుడు అంటే మార్నింగ్ టైంలో ఎలా ఉంటుందంటే కఫం ఎక్కువగా ఉంటుందన్నమాట మధ్యాహ్న టైంలో ఎలా ఉంటుందంటే వాత పిత్తం కఫ డామినెంట్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో వాతం డామినేట్గా ఉంటుంది అదేవిధంగా నైట్కి తీసుకున్నట్లయితే ఎర్లీ నైట్ ఎర్లీ నైట్లో వచ్చేసినట్లయితే కఫము ప్రిడామినెంట్గా ఉంటుంది మిడ్ నైట్లో ఏమో పిత్తము ప్రిడామినెంట్గా ఉంటుంది లేట్ నైట్లో వాతము ప్రిడామినెంట్గా ఉంటుందని చెప్తున్నారు అనమాట అట్ ద సేమ్ టైమ్ బుక్త బుక్త అంటే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు అనమాట ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా మన స్టార్టింగ్ ఫుడ్ తినడం స్టార్ట్ చేసే ముందు కఫం ఎక్కువ ఉంటుంది మధ్యలో పిత్తం ఎక్కువ ఉంటుంది లాస్ట్లో వాతం ఎక్కువ ఉంటుంది అందుకోసం ఏంటంటే ఫుడ్ స్టార్ట్ చేసేటప్పుడు మెల్లగా స్టార్ట్ చేసి చేస్తాము మధ్యలో ఏంటంటే పిత్తం డామినెంట్గా ఉంటుంది కాబట్టి డైజెషన్ అయ్యేటటువంటిది ఉంటుంది లాస్ట్లో వాతం వస్తుంది కాబట్టి ఆయుర్వేదం ప్రకారము రెండు రకాలు ఉంటాయి అన్నమాట వాతం లాస్ట్లో ఉంటుంది కాబట్టి ఫుడ్ తీసుకున్న తర్వాత స్వీట్ తినామని చెప్పేసి ఒకటి మధుర పదార్థం అనేటువంటి వాతానికి ఆపోజిట్గా పనిచేస్తుందని చెప్పేసి కొందరు కొందరు ఈ ఆయుర్వేద టెక్స్ట్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో మునులు వాళ్ళు ఏం చెప్పారంటే ఎండ్ ఆఫ్ ది మీల్ మనం ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం స్వీట్ మధుర పదార్థం తీసుకోవడం వల్ల బాతం అనేటువంటి తగ్గుతుంది అనేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఒక డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇస్తారన్నమాట సో థ్యాంక్ యూ